పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంచిర్యాల పట్టణంలోని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు సేవ చేస్తుంటే దేశంలో వైద్యుల పైన దాడులు తీవ్రం అయ్యాయని ఆరోపించారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి వైద్య రంగం రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని, మహిళా వైద్యురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కలకత్తా మహానగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఒక మహిళా వైద్యురాలు అత్యాచారం కావించబడి హత్య చేయబడింది. తనపై లైంగిక దాడి దారుణంగా చేయబడింది. ఇట్లాంటి దుర్ఘటన వైద్య చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ జరగటం చాలా అరుదు. ప్రభుత్వాలు దాన్ని ఇంకా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. గత శుక్రవారం జరిగిన సంఘటన దానికి ప్రొటెస్ట్గా వైద్య విద్యార్థులు ఆర్జికర్ వైద్య కళాశాలలో నిరసన పీస్ఫుల్గా చేపడుతున్నట్టయితే, దాని మీద 40-50 మంది గుండాలు బయటి వాళ్ళు వచ్చి దాడి చేసి వాళ్లను మరి తర్వాత హాస్పిటల్ను ధ్వంసం చేయడం జరిగింది. అక్కడి ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం వారికి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇంతేకాకుండా మేము ఎన్నోసార్లు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వానికి నిరసనలు తెలియజేయటము, మరి తర్వాత మా అభ్యంతరాలు వాళ్లకు ఇవ్వాల్సినటువంటి, వాళ్లకు డాక్టర్స్కు ఇవ్వాల్సినటువంటి భద్రత గురించి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు వాటికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇట్లాంటి చరిత్ర నిజానికి సభ్య సమాజము తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వెళ్ళబడుతున్న పరిస్థితి మనము ఈరోజు చూస్తున్నాం. దుర్ఘటనపై ప్రభుత్వం కనుక సరి స్పందించి వారిపై చర్యలు తీసుకోకున్నట్టయితే నిరవధికంగా దేశవ్యాప్తంగా కూడా హాస్పిటల్స్ బంద్ చేయడానికి ఐఎంఏ సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.